అయ్యో నూన్ షోకి టికెట్ దొరకలేదా పాపం? కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా పాఠంలో ఏమైనా అనుమానమా? అది కాదు సార్, మన శంకర్ ఉన్నాడే. ఎవరది? నేనే సార్. ఏమిటయ్యా సార్? వీడు ఇదే కాలేజీలో చదువుతున్న ఉష అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సార్. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తోంది సార్. యూజ్లెస్ పిల్లవ్, సిట్, కూర్చోయ్యా. సార్, ఆ పిల్ల ఇష్టం లేకుండానే ఆమె తండ్రి ఇంకొకరితో మరో అరగంటలో నిశ్చయార్థం చేయబోతున్నాడు. మేము వెళ్ళి దాన్ని ఎలాగైనా ఆపేయాలి సార్. ఇదే కాలేజీయా? లవర్స్ బాగ్గా జీతం, కూర్చోయ్యా, జీతం, జీతం. ఎవరు మీరంత? ఇన్స్పెక్టర్, ఊరికే బుకాయించకండి. ఇక్కడ ఏ స్టూడెంట్ మీద మీరు చెయ్యి వేసినా ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఒక్క స్టూడెంట్ కూడా కాలేజీలో అడుగు పెట్టడు. నాన్సెన్స్! మీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తారు, దాన్ని మేము గట్టిగా అడగకూడదా? ప్రిన్సిపల్ గారు, ఏది అరాచకం? ప్రేమించడమా? అలానే ఏ చట్టంలో రాయబడింది? మైనర్ బాలిక నెత్తుకురావటం నేరం మిస్టర్. కాలేజ్ ఆఫీస్కి వెళ్ళండి, ఆమె బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, చూడండి. ఆమె మేజరో మైనరో మీకే తెలుస్తుంది. వాట్ మిస్టర్ కొండలరావు? అది మైనర్ కాదు ఇన్స్పెక్టర్, మేజరే. శంకర్, ఇన్స్పెక్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. కాస్త కూడా లక్ష్యం లేకుండా క్లాసు వదిలిపెట్టి వెళ్ళిన నేరం కింద నిన్న ఒక వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. మీ అక్కని ఎలాగైనా నవ్వించాలరా. నవ్వుతాం, నవ్వుతాం. ఒరే కృష్ణ, నువ్వు మామూలుగా కాలేజీలో సస్పెండ్ అయినప్పుడల్లా ఒక డైలాగ్ వదులుతుంటావే, ఆ డైలాగ్ కొట్టు. అక్క పగలబడిన అవుతుంది. ఓకే అక్క, ఇవాళ నీ కంటికి నేను అయోగ్యుడిలా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు నేను పైకి వస్తాను. అప్పుడు బంగారా కొంటాను, కారు కొంటాను. ఏ కారు రా? ఆ రోజు ఏ కారులో ఓనర్ తాళాలు మర్చిపోతాడో ఆ కారు. బావా, ఇలాంటి గుళ్ళు జోకులు వేస్తే అక్క నవ్వదు, ఏడుస్తుంది. ఏ కారు రా? ఏ కారైనా సరే నా సొంత డబ్బుతో కొంటానక్క, అప్పుడు నువ్వు ఆ కారు వెనక సీట్లో జాలీగా పడుకుని రావచ్చు. నువ్వేమిరే, నేను మీ బావని రా, నేను ఎక్కడ కూర్చోవాలి? నువ్వు ముందు సీట్లో కూర్చో బావా. ముందు సీట్లో అంటే నేనే దూరండి. బావా, ఏమిట్రా వాగుతున్నావు? బావా డ్రైవరా? బావకేం కర్మరా, నేను కారు తోలుతుంటాను, నా పక్కన దర్జాగా కూర్చుంటాడు.
మన కృష్ణ కారు కొన్నాడని ఆనందంతో ఆనంద భాషలు రాలుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కేమో వెనక సీట్ లో పడుకుంటుంది. ఒరే ఒరే ఒరే, ఇది చాలా అన్యాయం రా. నువ్వేమో డ్రైవర్ సీటు, బాబు ఏమో ముందు సీటు, అక్కేమో ఫుల్ గా వెనక సీటు, నేనక్కడ డిక్కీలోనా?